Hi guys, Local App is partnering with us on creating this series. మీ చుట్టుపక్కల జరిగే లోకల్ న్యూస్ అండ్ క్లాసిఫైడ్స్ అప్డేట్ కోసం లోకల్ యాప్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అంతేకాదు లోకల్ యాప్ లో ఇప్పుడు తెలుగు అండ్ తమిళ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఫైండింగ్ యూర్ సూటబుల్ పార్ట్నర్ ఇస్ అ లాట్ ఈజియర్ నౌ. ఆల్సో లోకల్ యాప్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్ ఎందుకంటే దే ఫాలో అ స్ట్రిక్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఓన్లీ వెరిఫైడ్ అకౌంట్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారు. సో విత్ నో ఫర్దర్ డిలే ఫాలో ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ టు డౌన్లోడ్ ది యాప్ అప్లోడ్ యువర్ ప్రొఫైల్ అండ్ గెట్ డిస్కవర్డ్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకా? ఆఫీస్కి. ఇంత పొద్దున్నే? కరోనా తర్వాత ఫస్ట్ టైం కదా, అందులోనూ ఈరోజు గురువారం. ఆన్ ది వే బాబా ఖాయ్ చెప్పేసి వెళ్తా. బాయ్ మేఘనా. హే, నీ ఫేస్బుక్ పేజ్ చూసావా? చూసా. సారీ, నీ వాళ్ళ మీద కూడా షేర్ అవుతుంది అనుకోలేదు. హే చిల్, పర్లేదు, చెప్పాగా అందులో ఎవరు లేరని. సరే మరి బాయ్. ఆగాగు, లంచ్ బాక్స్ తెస్తా. హే, ఇప్పుడు అవ్వదులే, నేను ఆఫీస్లో తినేస్తా. అయిపోయింది, తెస్తున్నా. 1 మినిట్. 1 మినిటా? మ్యాగీకే 2 మినిట్స్ పడుతుంది. ఏమో. థ్యాంక్ యూ. హేయ్, తొందరలో ఇందులో పెట్టడం మర్చిపోయినట్టున్నావు. ఆఫీస్లో నువ్వు ఇంకా చెప్పలేదు, కంగారులో చెప్పడం మర్చిపోతావేమో అని రిమైండర్ ఈ బాక్స్. ఏదో ఫన్ అన్నావు. అది నిన్న. తప్పదా. ఏ, నీ ప్రాబ్లం ఏంటి? నా ఏజా, మన పిల్ల ఏజే. ఇంకేంటి, పెళ్ళైందని చెప్పు. అబ్బా, మరి పెళ్ళికి పిలవలేదంటే? కరోనా టైం అని చెప్పు. కనీసం చెప్పలేదు కదా అంటే? కంగారులో అయిపోయిందని చెప్పు. మరి ఫోటోస్ చూపించమంటే? ప్రింటింగ్ లో ఉన్నాయని చెప్పు. మరి అమ్మాయి గురించి అడిగితే? చెప్పడానికి పెద్ద ఏం లేదని చెప్పు. యా కరెక్టే, యు వెరీ స్మార్ట్. యా ఐ నో. అసలు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? బంగారానికి ఎలా చెప్పాలి అని. ఏంటి, పెళ్ళైపోయిందా? ఎందుకు అరుస్తున్నావు? జోక్ చేస్తున్నావు కదా. నీకెందుకు అబద్ధం చెప్తా? ఏది, మీ వైఫ్ కి వీడియో కాల్ చేయి. అదేంటి, పెళ్ళికి పిలవలేదు చెప్పలేదు అని క్వశ్చన్స్ అడగవా? కంగారులో అయిపోయింది, కరోనా టైం అని పిలవలేదు అని చెప్తావా? కాల్ చేయమ్మా. యాక్చువల్లీ నెంబర్ లేదు. నెంబర్ లేదా? నిజంగా లేదు. సరే, ఫొటోస్ చూపించు. ప్రింటింగ్ లో ఉన్నాయి. ఆల్బమ్ ఫొటోస్ కాదు, ఫోన్ లో ఉంటాయి కదా అవి. లేవు. పృథ్వీ, నీ వైఫ్ నీకు కాకుండా ఇంకెవరికైనా కనిపిస్తుందా? హే కార్తిక్, పృథ్వీ ఏదో జోక్ చెప్తున్నాడు. ఏం జోక్ రావు? ఏం చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. ఏం లేరా, పృథ్వీకి పెళ్ళైపోయిందంట. పృథ్వీకి పెళ్ళైపోయిందంట, అదే జోక్. నీకెవరు చెప్పిండు? పృథ్వీ. నన్ను ఎవరు చెప్పొద్దని నువ్వు అందరు చెప్తున్నావా? అంటే పృథ్వీకి పెళ్ళేంటి, 1 మంత్ యానివర్సరీ కూడా అయిపోయి ఉంటుంది. పృథ్వీకి పెళ్ళైపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, చదే మన పృథ్వీకి పెళ్ళైంది, సో క్లాప్స్. సి, నో వన్ కేర్స్ తమ్ముడు. ఆ పృథ్వీ ట్రీట్ గా స్వీట్స్ తెచ్చాడంట. థ్యాంక్ యూ. మర్చిపోయాడు వాళ్ళు ఇద్దరి నుంచి మిలింగే కాజు బర్ఫీ కాయింగే. వారిని 2 సంవత్సరాల పూర్వం కూడా ఇంత తక్కువ టెన్షన్ స్పాన్ ఉండదు కదరా. అది నీ 2 నెలల పిసుకుడు ఇలా 2 నిమిషాలతో సమానం. నేనే ఎక్కువ పిసుకున్నానంట. మామూలుగా కాదు, సర్వపిండి పిసుకున్నాడు. పిసుకు. హలో, నేనమ్మను. నమ్మద్దే. అడకతిను. సరే, నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పు. పద, మీ ఇంటికి వెళ్దాం. అదొక్కటి కాకుండా. ఏ, లుక్స్ మరీ అంత వర్స్టా? కట్నానికి కకృతి పడ్డావా? చిచి,
శశివదనే సాంగ్ లో ఐశ్వర్య రాయినట్టుంటది. మరి అంత బగ్గగా ఉంటదా? అంత అందంగా కూడా ఉంటది. మరి ఇంకే మాయరోగం పరిచయం చేయి. ఎందుకో నాకు తెలీదు, బట్ ఇంకొంచెం టైం కావాలి. అయితే ఫోన్ చేసివు. నెంబర్ లేదని చెప్పాగా. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ అ వే అమ్మా. అది లవ్ కాదు, విల్ అనుకుంటా. విల్ రాసే ఏజ్ మీది తాతయ్య, పృథ్వీది లవ్ ఏజ్ కదా. నువ్వు చేయవయ్యా. ఏంటి చేసేది, నెంబర్ ఏది? పోనీ నువ్వు తనకు ఫోన్ చేయాలనుకో, అయిపోతుంది. ఇడు కాలేజీలో బాబు, నువ్వు సిద్ధ అనుకో స్వామి అనగానే అయిపోతుంది. మరి ఏదో కాల్ వస్తుందరా? జైల వార్మియా ఏ కజ్జి కజ్జి వాడవాడు హ్యాకర్ ఉన్నట్టు పైసలు అవుతాయి కజ్జి. ఏ జైల వార్మియా అది బీటీఎస్ బ్యాండ్. ఇప్పుడు బీటీఎస్ అంటే సేవేజ్ లవ్ అని ఊక వాడుతుంట వాదా వాళ్ళే. ఓ బ్యాండ్ మళ్ళీ కాల్ వస్తుందా? రే ఆన్సర్ చెయ్యి. ఏం చేయాలరా? ఏ హలో, ఎవరండి? హలో, పృథ్వీలేరా? ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మీరెవరు? నేనా? పృథ్వీ వైఫ్ని. మీ పేరేంటి? మేఘన. హలో. హే సారీ, యాక్చువల్లీ కొంచెం అర్జెంట్ విషయం. నెక్స్ట్ ట్యూస్డే నా బర్త్డే, అంటే 21st బర్త్డే కదా. హైదరాబాద్లోనే ఉంటే ఫ్రెండ్స్ అందరం మండే నైట్ కలుద్దామని ప్లాన్ వేసుకున్నాం. వాళ్ళు అడుగుతున్నారు, రమ్మని చెప్పొచ్చా? ఈవినింగ్ మాట్లాడుకుందాం. అందరూ మండే వస్తారు. ఈవినింగ్ మాట్లాడుకుందాం, పెట్టేవా? అంటే వాళ్ళు ఇంట్లో అడగాలి కదా, అందుకే. నెక్స్ట్ వీక్ కదా, చూద్దాంలే, పెట్టేయి. ఓకే. నోనీ ఫీలింగ్. ఫోన్ చేయి. తను ఉందని ప్రూఫ్ ఉందిగా, ఇంకెందుకు కాల్? చీటింగ్ చీటింగ్, కాల్ చేయి. చీటింగ్? నా ఆఫీస్లో చీటింగా? ఎవరు చేశారు చెప్పేనా? అయితే నీ వైఫ్ని పరిచయం చేయి. పృథ్విక్ పెళ్ళైంది సార్, ఆ విషయం బంగారం చెప్పలేదని అరుస్తుంటే ఇంతలో మీరు వచ్చారు, అంతే. గుడ్ జాబ్ కార్తీక్, గుడ్ జాబ్. పెళ్లి గురించి చెప్పడంలో నాదేముంది సార్? నేను దాని గురించి చెప్పలేదయ్యా. మరి దేని గురించి సార్? జిమ్ములు గిమ్ములు అని ఏమీ మనీ వేస్ట్ చేయకుండా గట్టిగా పొట్ట పెంచావు చూసావు, దాని గురించి చెప్తున్నాను. కీప్ ఇట్ అప్. థాంక్యూ సార్, ఆల్ బికాజ్ ఆఫ్ యువర్ మనీ ఓన్లీ. కార్తికే, కార్తికే. పృథ్వీ. హా సార్. కమ్ టు ద మీటింగ్ రూమ్. యా సార్. వచ్చి చెప్తాను. ఏంటే వాడు? కార్తికే, కార్తికే. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ పిలిచారు. పృథ్వీ, ఈ వర్క్షీట్లో అన్ని లిస్ట్ డౌన్ చేసావా, ఏమైనా మర్చిపోయావా? ఏ వర్క్షీట్ సార్? లాస్ట్ క్వార్టర్ వర్క్షీట్ అయ్యా. అన్నీ చేశాను సార్, ఏం మిస్ చేయలేదు. ఆర్ యూ షూర్? షూర్ సార్, పక్కా. ఐఎమ్ గివింగ్ యూ లాస్ట్ ఛాన్స్, మళ్ళీ చూసి ఏమైనా మిస్ చేసావేమో చెప్పు. చూడక్కర్లేదు సార్, ఐఎమ్ షూర్. డోంట్ లై టు మీ పృథ్వీ. నీ పెళ్లి గురించి ఎక్కడ మెన్షన్ చేసావు దీంట్లో? సార్ అది జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్ అయ్యా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. సిట్ సిట్. మమ్మల్ని పిలవలేదు చెప్పలేదు అంటే ఏదో రీజన్ ఉండే ఉంటుందిలే. అవును సార్. ఐ ఫీల్ యూ బడీ. థ్యాంక్ యూ. వీడికేంట్లే చెప్పేది అని అనుకోలేదుగా. అయ్యో సార్, ఐ నో నువ్వు అలా అనుకోలే. ఐ ఫీల్ యూ బడీ. థ్యాంక్ యూ సార్. కనీసం ఇంటిమేషన్ లేదు, ఇన్విటేషన్ లేదు సార్. అయినా నీ టెన్షన్లో నువ్వు ఉండుంటావులే. ఐ ఫీల్ యూ బడీ. థ్యాంక్ యూ సార్. సో ఫోన్లో చెప్తే బాగోదని మమ్మల్ని కలిసి నీ వైఫ్ని పరిచయం చేసి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని చెబుదామనుకొని ఉంటావు. అవును సార్. సో ఈ సండే మీరిద్దరు మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు, అంతేగా? ఐ ఫీల్ యూ బడీ. అంతే, ఎగ్జాక్ట్లీ సార్. యూ ఫెల్ మీ బడీ. హా, గుడ్ వన్, గుడ్ వన్. చలో మిస్టర్ అండ్ మిస్సెస్ పృథ్వీ, సండే వీ విల్ సీ యూ దెన్, రైట్? షార్ప్ 8 PM, డోంట్ ఫర్గెట్. ఓకే, టేక్ కేర్. ఉంటాను సార్. డిన్నరా? వెళ్తే తిన్నంతసేపు పెళ్లి చేసుకొచ్చే అయ్యగారికి
హే అమృతం చూస్తున్నావా నువ్వు? అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఓకే చెప్పు. అయినా ఎపిసోడ్ బాగోదు. నేను అడుగుతుంది మండే నైట్ మా ఫ్రెండ్స్ స్లీప్ ఓవర్ గురించి. రమ్మను, అందులో ఏముంది? మరి నువ్వు ఇంత విశాలమైన హైదరాబాద్లో నాకు బెడ్ ఇచ్చే మహాన్ భావుడు ఒక్కడు దొరకపోతాడా? నాకు నువ్వు ఉండాలనుంది. నాకు కరోనా పోవాలనుంది. జరుగుతుందా? ఈ మాస్కులు, ఈ శానిటైజర్లు వేసుకోలేక చచ్చిపోతున్నా. అయినా ఈ కాలేజ్కి వెళ్ళే వాళ్ళ స్లీప్ ఓవర్స్ ఏంటి? నీ ఇష్టం. ఎంతమంది వస్తున్నారు? 3 or 4 మ్యాక్స్. ఇంట్లో ఒక్కలతోనే కష్టంగా ఉంది. 4 అంటే నరకమే. స్కిప్ రా. ఎవరింట్లో వాళ్ళు పడుకొని శుభ్రంగా పొద్దున్నే లేచి వచ్చే ఆప్షన్ ఏం లేదా? అట్లీస్ట్ కేక్ కటింగ్ అప్పుడు ఓ హాఫ్ అన్ అవర్ అయినా ఉండు. ఛాన్స్ దొరికింది చూసుకో. అంత లేదు. అయినా ఇంతలా అడుగుతున్నావు కాబట్టి 11:55 to 12:10 15 minutes ఉంటా. తర్వాత కార్తిక్ గారి ఇంటికి పోయి వంట. అంతే ఫిక్స్. సరే నీ ఇష్టం. మర్చిపోయా, సండే మా మేనేజర్ ఇంటికి డిన్నర్కి రమ్మన్నారు. జస్ట్ 1-2 hours అంతే. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? ఎందుకంటే నిన్ను కూడా రమ్మన్నారు కాబట్టి. ఓ, ఈసారి ఏం చెప్పావు? కొలీగా క్లాస్మేటా? ఊరికే అబద్ధం ఎందుకు చెప్తాను, వైఫ్ అనే చెప్పానులే. ఓ, హౌ జెనరస్ ఆఫ్ యు, వైఫ్ అనే చెప్పారా? స్నేక్ డెడ్, డోంట్ బీట్, నో యూస్. చచ్చిన పాముని ఎంత కొట్టు. మేనేజర్ ఇంటికి ఎందుకు? డిన్నర్ కని చెప్పాగా. ఎవరింట్లో వాళ్ళు తినే ఆప్షన్ లేదా? ఓ, కంబ్యాకా? అయినా నువ్వేదో ఎగ్జైట్ అవుతావు అనుకుంటే ఏంటి ఇలా? స్వెటర్ మారిందేంటి? ఆఫీస్ క్యాఫ్టేరియాలో దరిద్రుడు కాఫీ పంపేశాడు. లక్కీలీ బ్యాగ్లో ఎక్స్ట్రా స్వెటర్ ఉంది కాబట్టి సరిపోయింది. అయినా అవన్నీ కాదు కానీ, సండే నువ్వు నాతో డిన్నర్కి వస్తే మండే నేను నీతో కేక్ కటింగ్కి వస్తా. అదే ఉంటా. డీలా? నో డీల్, నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు నాతో రాకపోతే వెళ్ళాను అనుకుంటున్నావా? వెళ్ళు, ఎవరు ఆపట్లేదు. వెళ్తాం. కానీ పల్లె వెలుగు బస్సుల్లో లేడీస్ ఫస్ట్ అనే కోర్టుకు వాల్యూ ఇవ్వాలని ఒకే ఒక్క రీజన్తో నిన్ను కూడా ఇన్వైట్ చేస్తున్నా. నేను డిక్లైన్ చేస్తున్నా. అయినా అది లేడీస్ ఫస్ట్ కాదు, లేడీస్ ఓన్లీ. ఏదో ఒకటి సరే. నువ్వు నాతో రావాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? మండే ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వచ్చి ట్యూస్డే లంచెస్ వెళ్ళే వరకు నువ్వు మాతోనే ఉండాలి. ఏజ్ టాపిక్ తేకూడదు. మొన్నటి వరకు ఉన్నట్టే రూమ్మేట్స్లా ఉండాలి. ఇంకా నువ్వు అసలు ఇంకా అల్లాదిన్ జీనీ అందరికి 3 వరాలు ఎందుకు ఇస్తాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మా మేనేజర్ గారికి ఏదో ఒకటి చెప్పుకుంటా. ఇవన్నీ మన వల్ల కాదు, క్యాన్సిల్ చేసేద్దాం. సరే, జస్ట్ మండే ఈవినింగ్ కేక్ కటింగ్ వరకు మాతో ఉండొచ్చుగా, ప్లీజ్. డీల్? ఓకేనా? ఓకే. అయితే డిన్నర్ ఓకేగా? Yes, I'm very excited for Sunday roommate. మూర్తం ఉందరున్నది తదస్తని పందిరన్నది నాంటి కతురము అప్సరముస్తా. వెళ్దామా? హేయ్, మనం డిమార్ట్ కాదు వెళ్ళేది, డిన్నర్కి. వెళ్ళి మంచి డ్రెస్ వేసుకొని రా. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళ డ్రెస్ నా డ్రెస్ మీద కమెంట్ చేస్తున్నాను. బాలే. అయినా ఇవన్నీ ఎందుకు? డీసెంట్గా శారీ కట్టుకొని డివైన్గా బొట్టు పెట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటావు కదా. అబ్బే, ఈ జనరేషన్ పిల్లలకు అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా పోయిందండి. ఆకాశం భూమి పైన వారేన
అంతా ఓకే అమ్మా, క్లాసులు పెట్టేసి. యాక్చువల్లీ వసక్క కొంచెం సెన్సిటివ్ అండ్ జడ్జ్మెంటల్, తను ఏమన్నా పట్టించుకోకు ఓకేనా? సార్ పృథ్వీ ఎక్కడ? డోర్ తీస్తే మీ ముందుంటా. ఓకే ఓకే. అబ్బా, పంక్చువాలిటీకి ప్యాంట్ షర్ట్ వేస్తే మా పృథ్వీ అమ్మ, హ్యూమర్కి హ్యూమన్ ఫామ్ వేస్తే మా మేనేజర్ గారు. చాలు చాలే, ఊరుకోవయ్యా. కమ్. అయ్యో కూర్చోమ్మా, ఫీల్ ఎట్ హోమ్. సో పృథ్వీ, ఆల్ గుడ్ కదా? ఎస్. ఎలా ఉందయ్యా కొత్త సంసారం? పర్లేదు సార్. వసక్క. వసు, వస్తున్నా. ఏం కాదులే, ఏం కాదులే. హలో అక్క. నుండు. మేఘన, నా వైఫ్ వసు. వసు మేఘన, పృథ్వీ వైఫ్. హలో. హాయ్. ఇప్పుడు చెప్పు, ఏంటి చెప్పపెట్టకుండా పెళ్లి చేసేసుకున్నావు దొంగలాగా? సారీ అక్క, లాక్డౌన్లో అలా అయిపోయింది. సరే సరే, కూర్చోండి, కాసేపట్లో ఫుడ్ రెడీ అయిపోతుంది. మేఘన, నువ్వు కూడా వెళ్ళమ్మా. తందేనికి? నీ వైఫ్ తోటి వంట ఏం చేయించలే పృథ్వీ. చేయిస్తారేమో అని భయం, తనకు పెద్దగా వంట రాదక్క. మరి ఇంకే, నువ్వు వచ్చి చెయ్యి అక్క. సర్లే, మీరు కానివ్వండి, మేము కూడా జాయిన్ అవుతాం. రామ్మా. శారీలో బాగున్నా అమ్మా. మేఘన. మేఘన, మీ ఇల్లు చాలా బాగుంది ఆంటీ. ఆంటీనా? మరీ అంత పెద్దగా కనిపిస్తున్నానా? అయ్యో లేదు, మేనేజర్ గారి వైఫ్ కదా, రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పారు పృథ్వీ. వసుదాను, పర్లేదు. మరీ పేరుతో అంటే కష్టం. మేడం ఓకేనా? ఇట్స్ ఓకే. అవును, ఇంతకీ మీ పెళ్ళి ఎలా జరిగింది? కరోనా టైం కదా, చాలా క్యాజువల్గా జరిగింది. డెకరేషన్ కూడా ఎక్కువ చేయలేదు, సో ఫొటోస్ కూడా పెద్దగా దిగలేదు. ఏదో జరిగిందంటే జరిగిందంతే. మరి మీ పెళ్ళి ఎలా జరిగింది? మా పెళ్ళ ఎలా జరిగిందంటే, మ్యారేజ్ మంద సిట్టింగ్ లాంటిది పృథ్వీ. ఎలా జరిగింది, ఎలా తాగామనేది అనవసరం. ఎందుకు తాగాం, తాగాక ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ కదా. ఎస్ సార్. సార్ యూనో. ఇంకా ఏంటయ్యా, పెళ్ళైందిగా? అలవాట్లేదు సార్. సర్లే, చిన్నగా అలవాటు అవుతుందిలే. చియర్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ గర్ల్స్ కాలేజ్ అంటే అన్నీ అలవాటు అవుతాయి మేడం. నీకేం అలవాట్లు ఉన్నాయైతే? అలవాట్లంటే అలసట రాకుండా చేసేవే అలవాట్లు. నాకు వంట, మరి నీకు?
అలా అయితే నాకు ఏం అలవాట్లు లేవనుకుంటా. 24/7 అలసటగానే అనిపిస్తుంది. నీ ఏజ్లో నాకు అలాగే ఉండేది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ పృథ్వీ. 25 దాటాక అందరం అంకుల్సే. అదే 50 దాటిందా అందరం గ్రాండ్ పాసే. యు ఆర్ రైట్ సార్. మందు మ్యారేజే కానీ పెగ్గు పెళ్ళాం కాదోయ్. ఫస్ట్ పెగ్గు అసలు ఎక్కదు, రెండో పెగ్గు మస్తు కిక్కు, అదే మూడో పెగ్గు దాటిందా ఆ తొక్కలే అనిపిస్తుంది. అయినా పెళ్ళికి దీనికి ఏంటి లింక్ సార్? ఇది మూడో పెగ్గయ్యా, ఏదో తొక్కలో ఫిలాసఫీలు చెప్తుంటా, పట్టించుకోకే. పట్టించుకోవాలి. మనని ఇబ్బంది పెట్టే విషయాలన్నిటి నిన్ను. మీ ఇద్దరికి పెళ్లి జరిగింది, నీకు ఆయనతోటి అయింది, ఆయనకి నీతో జరిగింది, అంతేగాని ఆయనకే నీతోటి అవ్వలేదు. అందులో ఏముంది మేడం, ఎవరితో ఎవరికైనా ఇద్దరిని జంటే అంటారు, జంటలో ముందెవరు అనే డిస్కషన్ ఉండదు కదా. హా, పర్సెప్షన్స్ అమ్మాయి, ఎలా అయినా తీసుకోవచ్చు, కానీ మనకు నచ్చిన విధంగా ఉండడం మర్చిపోవద్దు. అమ్మాయి మర్చిపోయారా ఏంటి? ఆ వస్తున్నా సీను. చలో పృథ్వీ, లెట్స్ హ్యావ్ డిన్నర్. కూర్చో అమ్మా. అవును మేఘన, నువ్వు నాన్ వెజ్ తింటావా? నేను తిన్నాను సార్. మా వసు కూడా తిందు. అయితే పృథ్వీ, నువ్వు కూడా నాలాగే కన్వర్టెడ్ వెజిటేరియన్ అన్నమాట. ఎస్ సార్. అలా ఏం లేదు సార్, తనకు కావాలంటే నేను చేసి పెడతాను. భలే సుడుందో నీకు సార్, అందరికీ నీ అంత అదృష్టం ఉండొద్దు. థ్యాంక్స్ సార్. అవును, బీటెక్ ఈ ఇయరే పాస్డ్ అవుట్ కదా, నెక్స్ట్ ఏంటి? రేపు వండుకోవాలో ఆర్డర్ చేసుకోవాలోనే తెలీదు. నెక్స్ట్ ఏంటి అంటే ఐ డోంట్ నో మేడం. జస్ట్ పాస్డ్ అవుట్ కదా, ఇంకో 2 ఇయర్స్లో హ్యాపీగా ఏమవ్వాలనుకుంటున్నావో క్లారిటీ తెచ్చుకో, తొందరేం లేదులే. నువ్వు ఉండు సీను, నీ టేక్ ఇట్ ఈజ్ ది ఫిలాసఫీ ఇప్పుడున్న మెట్రో జనరేషన్కి సెట్టే కాదు. పర్సెప్షన్ని బట్టి ఫిలాసఫీ ఉంటుంది కదా మేడం. మేఘన, మేఘన కరెక్ట్గా చెప్పావమ్మా, ఎప్పుడైనా నీకు జాబ్ చేయాలనిపిస్తే ఫస్ట్ నాకే కాల్ చేయి. ఐ వాంట్ పీపుల్ లైక్ యూ ఇన్ మై ఆఫీస్. ఏంటి కరెక్ట్, లైఫ్లో ఏం చేయాలో తెలియక పెళ్లి చేసుకోవడమా అక్క? దట్ వాజ్ అన్నెసెసరీ వసు. లేదు సీను, చెప్పాలి ఏజ్ వాళ్ళకి, దే షుడ్ హ్యావ్ గోల్ కదా, లైఫ్ ఈజంట్ ఈజీ. అసలు గోలే లేదంటే చెప్పండి, రుద్దకండి, సజెషన్స్ ఇవ్వండి, డిక్టేట్ చేయకండి. 10th ఇంటర్ తర్వాత బీటెక్లా మా గోల్స్ కూడా మీరే ఫిక్స్ చేయకండి. నేనేం చేయగలను నన్ను తెలుసుకొనివ్వండి. ఇంకా మీరు ఇంకా చాలు. లెటర్ కంటిన్యూ పృథ్వీ. అక్క మీరు కూడానా, చిన్నపిల్ల ఏదో చెప్తుంది. మనమేం కొట్టుకోవట్లేదు కదా, చెప్పని తనని. చెప్పు. నథింగ్, నథింగ్. సి, అదే చెప్తున్నాను నేను కూడా, నథింగ్ వోంట్ టేక్ యూ ఎనీవేర్ ఇన్ లైఫ్. కాలేజ్లోనే గోల్స్ లేవంటే ఎలాగా? అందుకే పెద్దవాళ్ళు చెప్తే ఎదురు చెప్పకుండా వినాలనేది. అక్క లెట్ ఇట్ గో నౌ, 30 ఉన్నాయి. తన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావంటే నా దగ్గరే ఆన్సర్ లేదు. తానేం చెప్తుంది పాపం, చిన్నపిల్ల చిన్నగా నేర్చుకుంటుంది. తిందామా ప్లీజ్. తిను. ఐఎమ్ వెరీ సారీ అమ్మా, మా వసు అప్పుడప్పుడు అంతే. దట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. ఏమవ్వలేదనుకోండి, ఏమేగనా. బట్ నెక్స్ట్ టైం విల్ హ్యావ్ ఫన్. ష్యూర్ సార్. ఓకే, సారీ అగైన్. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. బాయ్ సార్. ఓకే బాయ్. Great
ఫ్లవర్స్ ఏంటి ఇంత ఎక్కువ చూపిస్తున్నాయి, మరీ ఎక్స్పెన్సివ్. మేఘనా, 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 ఆగు, మేఘనా ఆగు, మేఘనా, మేఘనా ఆగు, మేఘనా ప్లీజ్ ఆగు. తిన్నాక పరిగెత్తడం నా వల్ల కాదు. మేఘనా, పక్కన ఐస్ క్రీమ్ షాప్ ఉంది, కూర్చొని తిందాం కదా ప్లీజ్. ఇందాక పెట్టిందానికే నాకు పీకల దాకా ఉంది, నువ్వు వెళ్ళి తిను. హే హదా చిల్, అక్క గురించి నీకు ముందే చెప్పాగా, తను అంతే, టేక్ ఇట్ ఈజీ. అయినా నువ్వు ఆగొచ్చు కదా, ఆమె అంటే నువ్వు వెంటనే పంచివేయాలా? సిగ్గుందా నీకు? ఛీ, హే నువ్వు కోపంలో ఉన్నావు కాబట్టి తను ఏం మాట్లాడినా నీకు తప్ప అనిపిస్తుంది. నేను న్యూట్రల్గా ఉన్నాను కాబట్టి నాకు మీరిద్దరు తప్ప అనిపిస్తున్నారు. నా తప్పేంటి? తప్పేం లేదు, ఐ మీన్ రెచ్చగొట్టకుండా ఉండాల్సిందిగా. నేను రెచ్చగొట్టానా? నేను రెచ్చగొట్టానా? అంటే పెళ్లి గోల్స్ గురించి మాట్లాడినప్పుడు మాట దాటేస్తే అయిపోయేదిగా. నేనెందుకు దాటేయాలి? తను అన్నట్టు నేనేం లైఫ్లో గోల్ లేక ఖాళీగా ఉండి ఎవడో గొట్టంగారు దొరికాడలే అని పెళ్లి చేసుకోలేదు. నీకు తెలియదేమో నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు. నాకు తెలుసు నిన్నెందుకు చేసుకున్నాను, నిన్నే ఎందుకు చేసుకున్నాను. సరే తెలిస్తే తెలిసిందిలే, అవన్నీ ఆమెకు చెప్పాలా? ఏం మాట్లాడకు. అయినా ఏంటి ఊరికే చిన్నపిల్లవి చిన్నపిల్లవి, ఇంకెన్ని రోజులు చిన్నపిల్లని? అరే ఇదేమైనా ఐపీఎల్ షెడ్యూలా అన్ని ప్లాన్ చేసుకోవడానికి? తెలీదు తెలీదు, నీకేం తెలీదు, లోపల ఏం జరిగిందో తెలీదు, కానీ మేఘ్నా చాలు అనడం మాత్రం తెలుసు. అందరూ తనకు నచ్చినట్టే ఉండాలంట, అందరినీ దూరం పెట్టేసి గీతలు గీసేసి రూల్స్ రెస్ట్రిక్షన్స్ లిమిట్స్ బౌండరీస్ ఏంటిది లైఫా క్రికెట్ స్టేడియమా? అయినా అదేదో అంది ఇండిపెండెంట్. నువ్వు కాఫీ అడిగితే ఇవ్వద్దంట, నీకు నచ్చినట్టు ఉండొద్దంట, నువ్వు నేను చెప్పినట్టు వినాలంట, నేను అది చెప్పినట్టు వినాలంట, అది దాని తొక్కల రూల్స్. అయినా నేను నాకు నచ్చినట్టు ఉంటా, నువ్వు తిడితే పడతా కొడితే పడతా, నాకు అనాలనిపిస్తే అంట, నాకు తన్నాలనిపిస్తే తంత, దానికెందుకు? అదో పెద్ద ల్యాప్టాప్ ముందేసుకొని దేశాన్ని ఉద్ధరించినట్టు పెద్ద బిల్డప్, అది పిచ్చిముండ పిచ్చిముండ. పెద్దవిని పట్టుకుని ఏంటా మాటలు? ఏ ఎవడికి రా పెద్ద, ఇదిగో కంట్రోల్లో ఉన్నా, నన్ను గెలక్కు, గలీజ్ గలీజ్ మాటలు వస్తాయి. నువ్వు ఒక గంట ఇంటికి వస్తే బెటర్. మేఘనా